హాయ్ వ్యూస్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. దిస్ ఇస్ జాన్వి. ఈ రోజు మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మ్యూజిక్ క్యాబిన్, సెయింట్ జాన్స్ రోడ్, రెజిమెంటల్ బజార్, సికింద్రాబాద్ లో ఉన్నామండి. సో ఇక్కడ చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మ్యూజిక్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేర్చుకోవాలంటే వాటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కావాలి కదా, అండ్ ఆల్సో ప్లే చేయడానికి కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అవి ఎక్కడ తయారవుతున్నాయి, అండ్ ఆల్సో అవి ఎలా ప్లే చేయాలో తెలుసుకోవాలంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. లెట్స్ స్టార్ట్ అవర్ షో. సో ఈ మ్యూజిక్ క్యాబిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారండి. హాయ్ అండి లక్ష్మణ్ గారు. ఓకే మేడం, హలో. సో చెప్పండి, మ్యూజిక్ క్యాబిన్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? నేనంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకున్నాను, కానీ నా డిగ్రీ అయిపోగానే నేను టైపిస్ట్గా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ షాప్లో నేను జాయిన్ అయినాను. అక్కడ జాబ్ చేస్తూ 12 ఇయర్స్ జాబ్ చేసినాను. 12 ఇయర్స్ జాబ్ చేస్తూ ఉంటే మా గురువు నాకు అన్ని మ్యూజిక్ గురించి, ఇన్స్ట్రుమెంట్ అంటే ఏందో నాకు తెలియదు. అతను ఎవరో కాదు, నేను పేరు కూడా చెప్తున్నాను, ధరమ్ సంగీత అని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఫేమస్ షాప్ ఉంది. అందులో నేను 12 ఇయర్స్గా టైపిస్ట్గా సేల్స్మెన్గా జాబ్ చేసిన. ఆయన నన్ను మేనేజర్గా ట్రీట్ చేసి, మేనేజర్ పోస్ట్ ఇచ్చి, మంచిగా నన్ను చూసి అన్ని విధాలు నేర్పించాడు. అయితే ఏదో టైం బీయింగ్ వచ్చేసింది, నేను బయటకు వచ్చేసాను, నేనే ఓన్గా స్టార్ట్ చేయాలనుకున్నాను. నేను స్టార్ట్ చేసిన, నేను కూడా ఒక్కరిని కాదు, జయశంకర్ అని మ్యూజిక్ గిటారిస్ట్ ఉండు, మంచి గిటారిస్టు. జయశంకర్ గిటారిస్టు అంటే మన ఏపీలో కానీ ఇండియాలో కూడా తెలుసు. ఇప్పుడు అతను ట్రినిటీ కాలేజ్ లండన్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన నేను కలిసి 1991లో, అక్టోబర్ 1991లో మేము స్టార్ట్ చేసినాం. ఇప్పుడు నియర్ అబౌట్ 22 ఇయర్స్ మేము స్టార్ట్ చేసి, 22 ఇయర్స్ చరిత్ర. అప్పుడు మేము చిన్న షాప్గా స్టార్ట్ చేసినాము. అలా అలా మాకు కొన్ని బ్యాంక్స్ కూడా హెల్ప్ చేసినారు. హెల్ప్ చేయడం వల్ల మేము ఇది పెద్దగా చేసి ఇంత డెవలప్ చేసినాం. సో ఇక్కడ చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ దొరుకుతున్నాయి కదా, అసలు బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటండి? మా దగ్గర ఇప్పుడు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మ్యూజిక్ కర్ణాటక హిందుస్థానికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మాది మెయిన్ బేసిక్ గిటార్స్. గిటార్ ఏంటంటే మా పార్ట్నర్ గిటారిస్ట్, మంచి గిటారిస్ట్ కాబట్టి మేము బేసిక్గా గిటార్సే ఎక్కువ సేల్ చేస్తుంటాము. దాంతోపాటు వీణా, సితార్, తబ్లా, హార్మోనియం, ప్రతి ఇన్స్ట్రుమెంట్, ఈవెన్ ఫ్లూట్స్, చిన్న ఇన్స్ట్రుమెంట్స్, ప్రతి ఇన్స్ట్రుమెంట్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది. అన్నీ మెయింటైన్ చేస్తున్నాం ఆ విధంగా. సో ఇక్కడ మనకి సితార్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఇవి ఎక్కడ తయారవుతాయి అండ్ ఇవి ఎలా యూజ్ చేస్తారు? ఇవి వీణలు అండి. ఈ వీణలు ఏంటంటే 3 ప్లేసెస్ నుంచి వస్తాయి మాకు. ఫేమస్ అంటే తంజావూరు, బొబ్బిలి. బొబ్బిలి అని ఒక ప్లేస్ ఉంది ఆంధ్రాలో. బొబ్బిలి ఒకటి ప్లేస్లో, తంజావూరులో న్యూజివీడు, 3 ప్లేసుల్లో తయారవుతుంది. కానీ అన్నిటికంటే బాగుంటుంది అంటే తంజావూరు వీణ బాగుంటుంది అంటారు అందరి ఇంటెన్షన్. మిగిలినవి కూడా బాగుంటాయి, కానీ ఫేమస్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే వీణలో తంజావూరు వీణ ఫేమస్. వాళ్ళు మంచిగా తయారు చేస్తారు, సౌండ్ కూడా బాగుంటుంది. సితార్ అంటే హిందుస్థానీ ఇన్స్ట్రుమెంట్ అండి. ఇది మీరజ్ నుండి, కలకత్తా నుండి వస్తున్నాయి. ఒకప్పుడు చాలా బాగా అంటే అందరు సితారు మ్యూజిక్ వినని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా బాగుంటుంది. వీణ కంటే స్వీట్ సితారే, కానీ సితార్ కంటే వీణ ఎక్కువ మంది నేర్చుకుంటాం. వీణ ఏంటంటే చూడడానికి బాగుంటుంది వీణ అని. సితారు వీణకు దగ్గర దగ్గర సంబంధం ఉంటుంది, కానీ కర్ణాటక ఏమో వీణ, హిందుస్థాన్ ఏమో సితార్. సో అంటే ఇప్పుడు ఎక్కువగా గిటార్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయా, లేదంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఓల్డ్ అయిపోయింది? ఇప్పుడు ఎక్కువగా గిటార్ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఇప్పుడు ఎక్కువ వరకు మాక్సిమం 80% గిటార్ నేర్చుకుంటున్నారు. అండ్ డ్రమ్స్ వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా, సో వీటికి ఎక్కువగా సేల్స్ ఉన్నాయా మరి ఇప్పుడు? ఇప్పుడు గిటార్స్ కు మంచి సేల్స్ ఉన్నాయి. దాంతోపాటు కీబోర్డ్స్ కూడా నేర్చుకుంటున్నారు. కీబోర్డ్స్, గిటార్ మంచి ప్యానో. కీబోర్డ్ అంటే ప్యానో. ప్యానో అంటే బిగ్ ఇన్స్ట్రుమెంట్ ఉండేది అప్పుడు, ఒకప్పుడు గ్రాండ్ ప్యానో. దాన్నే కీబోర్డ్స్గా చేంజ్ చేసి చిన్న హ్యాండీగా చేసి తయారు చేశారు. అందులో క్యాషియో మేక్ అని, మళ్ళీ యమహా మేక్ అని ఉంటుంది, ఆ రెండు బాగుంటాయి. సో గిటార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ దగ్గర ఎక్కువ సేల్స్ ఉంది అన్నారు కదా? అవును. దాని గురించి చెప్తారా? గిటార్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఇది. లెర్నింగ్ గిటార్ ఇది? ఇది ఇది ఒక కంపెనీలో, ఇది ఒక మినిమం సైజ్ గిటార్. మినిమం అంటే ఒక గిటార్ అని నేర్చుకోవాలంటే వాళ్ళ సైజును, సైజ్ అంటే గిటార్లో 3-4 సైజెస్ ఉంటుంది. ఆ సైజును బట్టి వాళ్ళ కంఫర్టబుల్ ఏది ఉంటే అది తీసుకుంటుంటారు.
కంపెనీస్ ఉంటుంది ఇందులో ఎక్కువ అంటే గివ్జన్. ఒకప్పుడు ఫేమస్ ఫేమస్ అంటే గివ్జన్ రెనాల్డ్ అని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు రెనాల్డ్ రావడం లేదు. గివ్జన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. గివ్జన్ బాగుంటుంది. గివ్జన్ గిటార్ ఈ మల్లికార్జున్ ఒకటి గివ్జన్. అండ్ సో ఇవి లెర్నింగ్ గిటార్ బేసిక్ రేట్ ఎంత ఉందండి? అండ్ 1600 రూపీస్ నుంచి గిటార్ ఉంది స్టార్టింగ్. ఓకే, బెస్ట్ ఏంటిది? బెస్ట్ అంటే చూడండి, ఇప్పుడు గివ్జన్ కంపెనీలో కూడా బెస్ట్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యన చైనా గిటార్స్ అని యూజ్ చేస్తూ ఉన్నారు, కానీ చైనా నాకైతే చైనా గిటార్స్ నచ్చవు. ఎందుకంటే మన ఇండియన్ ప్రొడక్ట్ కూడా బాగున్నప్పుడు బయటది ఎందుకు వాడుకోవాలి? నేను ఎవరు వచ్చినా చెప్తాను చైనా గిటార్ అంటే అది చూడడానికే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇది ఇప్పుడు ఇట్లా చూడే చూడగానే బాగా కనిపిస్తుంది, కానీ ఇది కొన్ని రోజులకు బాబు అవుతుంది. ఈ మన క్లైమేట్కు ఫారెన్ గిటార్ బాబు అవుతుంది, మ్యాక్సిమంగా బాబు అవుతాయి. అదే ఇండియన్ మన క్లైమేట్కి ఇండియన్ గిటార్ వస్తే చాలా బాగుంటాయి, స్టాండర్డ్గా ఉంటాయి. గివ్జన్ మాత్రం చాలా మంచి స్టాండర్డ్గా ఉంటుంది. గివ్జన్ వచ్చింది. హాబ్నర్, హాబ్నర్ ఫేమస్ కాదు, కానీ హాబ్నర్ మంచి గిటార్. హాబ్నర్ కంపెనీ మంచి గిటార్, అది కలకత్తాలో తయారవుతుంది. ఈ కంపెనీ మంచి ఫేమస్. ఒక ఇప్పుడు దాదాపు ఇది ఒక 40 ఇయర్స్ నుండి ఉంది. అప్పటి నుండి కూడా గిటార్ మంచి ఫేమస్ గిటార్. ఇది స్టాండర్డ్ కూడా ఉంటుంది, ఇది స్టైలిష్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ గిటార్ కూడా ఈ కంపెనీలో ఉంది. ప్రతి కంపెనీలో ఎలక్ట్రిక్ గిటార్ ఉంది. సో ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఏవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు? ఎలక్ట్రిక్ గిటార్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటంటే ఇండియన్ గిటార్ యూజ్ చేయరు వాళ్ళు, యమా కానీ ఫెండర్ కానీ. ఇప్పుడు ఎక్కువ ఎబోనీస్ అని ఆ కంపెనీ గిటార్స్ యూజ్ చేస్తారు, కానీ అందులో ఉన్న మెలోడీ మన ఇండియన్ గిటార్లో ఉంది. ఎందుకో ఏమో మన దాంట్లో ఒకటి మెంటల్గా ఏమంటారు అంటే ఇండియన్ మీ దగ్గర ఉన్న గిటారు అంటారు, కానీ ఇండియన్ గిటార్స్ చాలా బాగుంటాయి. ఫోర్ థౌజండ్ నుండి ఒక 11-12 థౌజండ్ వరకు ఇండియన్ గిటార్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ అది ఎలక్ట్రిక్ గిటార్స్. ఎలక్ట్రిక్ గిటార్ అందులో యమహా అన్నది, ఫెండర్ అన్నది, అబ్నీజ్ అన్నది, ఇవన్నీ ఏంటంటే బాగుంటుంది, అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అందరు ఎఫర్ట్ చేయలేరు కదా. ఇప్పుడు లెర్నింగ్ గిటార్ అంటే మేము క్లియర్గా చెప్పేస్తాం, గివ్జన్ తీసుకోండి బాగుంటుంది, రెనాల్డ్ తీసుకోండి బాగుంటుంది, హాబ్నర్ తీసుకోండి బాగుంటుంది అని చెప్తున్నాం. వాళ్ళు కూడా అనుకుంటారు ఇండియన్ క్లైమేట్కు మన గిటార్సే బాగుంటాయి. కొందరు మాస్టర్ అయితే చైనా గిటార్స్ వాడనే వాడరు, నాకు ఫోన్ చేసి చెప్తారు చైనా ఇవ్వద్దు అని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంకా చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇవాళ షాపింగ్ కార్డ్ లో బ్రేక్ తీసుకుందాం.